నమస్కారం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, వృషభ రాశి వారికి అంటే భుజుడు, కుజుడు, శుక్రుడు కలయిక ఉంది కదా, అంటే ఎలా ఉంది గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా బుధుడు, శుక్రుడు, కుజుడు యొక్క కలయిక అనేది కలవటం, అంటే శుక్రుడు, కుజుడు, బుధగ్రహం యొక్క కలయిక సింహరాశిలో ఏర్పడటం 26వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఏర్పడటం. మళ్ళీ 6వ తారీఖు నుంచి వచ్చేటప్పటికల్లా శుక్రుడు వక్రీభావంతో కర్కాటక రాశిలోకి వెళ్ళటం, అలానే బుధుడు, కుజుడు యొక్క కలయికని సింహరాశిలో ఏర్పడటం వల్ల సహజంగా ఏదైనా సరే మనం ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడిన ఫలితాలు. గోచారీత్యా కూడా 3, 6, 11 స్థానాల్లో కుజుడు సుఫలితాన్ని ఇస్తాడని మన శాస్త్రం చెప్తుంది. అలానే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో శుక్రుడు సుఫలితాన్ని ఇస్తారని చెప్తుంది. అలానే మనకి కుజుడు 3, 6, 11 అనుకున్నాం, అలానే బుధుడు వచ్చారు 2, 4, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు బుధుడు. అయితే బుధగ్రహం యొక్క మరి శుక్రుడు, కుజుడు యొక్క కలయిక వల్ల వృషభ రాశి వాళ్ళకి ఏ స్థానాల్లో మనం చూస్తే వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశిలో చతుర్థ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం అనేది చాలా బాగుంటుందని అర్థం. వివాహాలు కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు కావటం, రకరకాల వస్తువులు కొనుగోలు చేయటం, బంగారు కొనుగోలు చేయటం, కొన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా లాభాలు కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. అలానే చతుర్థ స్థానంలో బుధుడు యొక్క సంచారం కూడా 1. బుధుడు కూడా 2, 4, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు కాబట్టి బుధుడు కూడా 4వ స్థానంలో ఉండటంలో వ్యాపార భాగస్వామ్యులతో బాగుండటం ఒకటి, అలానే పెట్టుబడులు పెట్టుకోవటం ఒకటి, అలానే బంగారు ఆభరణాలు, అలానే దుస్తులు, అలానే ఆటోమొబైల్ రంగం వాళ్ళకి, అలానే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అంటే ఏదైనా కాలేజీ కోచింగ్ సెంటర్స్ వాళ్ళకి కానీ స్కూల్స్ వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వ్యాపారరీత్యా ఏ వ్యాపారం చేసినా కూడా, భాగస్వామ్యం చేసినా, సింగిల్ వ్యాపారం చేసినా కూడా వీళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే బుధుడు ఎఫెక్ట్గా ఉన్నట్టు అర్థం. అంటే 4వ స్థానంలో బుధుడు మంచివాడు, 4వ స్థానంలో శుక్రుడు 1 బాగుంటాడని అర్థం దానికి. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి యాక్చువల్గా. అంటే గోచారీత్యా చెప్పేటప్పుడు ఈ గ్రహం ఈ స్థానంలో ఉంటే బాగుందా లేదా, అది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి. అలా బుధుడు, శుక్రుడు 2 బాగున్నాడు, ప్రాబ్లం లేదు. అలానే కుజుడు వచ్చేటప్పుడు చతుర్థ స్థానంలో ఏదైతే మనకు వృషభము, మిథునము, కర్కాటకం, సింహం అవుతుంది, 4వ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేది మధ్యరకమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఏదైనా వాహనాలు కానీ, తర్వాత వచ్చేటప్పుడు ఇళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని కొనుగోలు చేయలేకపోవటము, చతుర్థ స్థానం కావటం వల్ల కొన్ని పరిస్థితులు కొన్ని లేటుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంత దానివల్ల పెద్ద నష్టం జరిగే అవకాశం అనేది లేదు, కానీ లేటుగా ఫ్లాట్ కొంటారు, లేటుగా అగ్రికల్చర్ ల్యాండ్ కొంటారు, లేటుగా కొంత సమయానికి ఏదైనా మనం ఇళ్ళు కొనుగోలు చేయాలనుకోండి కొద్దిగా లేట్ అవుతుంది, 4-5 రోజులు లేట్ అవుతుంది, 1-2 రోజులు లేట్ అవుతుంది, ఏదో డాక్యుమెంట్స్, బ్యాంక్ లోన్ రావడానికి లేట్ అవుతుంది, ఇలాంటి స్థితులు మాత్రమే వస్తాయి. కానీ మిగతాదంతా కూడా టోటల్గా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు. అంటే ఇక్కడ బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, అంటే ఈ 2 గ్రహాలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, అలానే ప్రైవేట్ ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉండటం ఒకటి, ఫ్రెషర్స్ చదువుకున్న వ్యక్తులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళకు ఊహించిన మార్పులు దొరుకుతాయి. అంటే ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది, రాజయోగం కలిగే అవకాశం ఉంటుంది, ధనం కూడా డబ్బులు చేతికొచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పుకోవచ్చు. అలానే శుక్రుడు వక్రగతిలోకి వెళ్తాడు 6వ తారీఖు నుంచి, ఆగస్టు 6 నుంచి అప్పుడు మౌఢ్యం కూడా ప్రారంభమవుతుంది. అప్పుడు ఎలా జరుగుతుంది అనంటే, శుక్రుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవటం వల్ల వృషభం, మిథునం, కర్కాటక 3వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం, అప్పుడు కొన్ని పనులన్నీ లేట్ అయ్యే అవకాశాలు ఒకటి ఉంటుంది. అంటే ఎప్పటి నుంచి మనకి డబ్బుల యొక్క ప్రాబ్లమ్స్ వస్తాయంటే 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా డబ్బులు తొందరగా అందవు, ఈ లోపల అందుతాయి. అంటే 26 నుంచి 5వ తారీఖు వరకు డబ్బులు బాగా అందుతాయి, మళ్ళీ 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా కొంత ఆలస్యం అవుతుంది, కానీ అందుతుంటాయి, కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, షేర్ మార్కెట్ వాళ్ళు కానీ, ట్రేడ్ బిజినెస్ వాళ్ళందరికీ కూడా బాగుంది, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంది. అలానే స్త్రీలకి మనం
స్త్రీల విషయానికి వచ్చామనుకోండి, వాళ్ళకి అన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ కొంత ఇంటిలో చిన్న చిన్న గొడవలు జరిగే సందర్భాలు ఉంటాయి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో చాలా జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్తే బాగుంటుంది. అలానే విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా ఎలాంటి డోకా లేదు, ప్రాబ్లమ్స్ లేవు. లేదా కొద్దిగా ఆతృత టెన్షన్ ఉంటుంది విద్యార్థులకి, అంటే ఏదో ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా, ప్రతి నెల ఎవ్రీ టెస్ట్ అనే ఎగ్జామినేషన్, వాళ్ళకి టెన్షన్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కానీ ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేసి తగాదాలు అనేవి కొని తెచ్చుకోవటం అనేది మంచిది కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏదే ఆర్గ్యుమెంట్ చేయకుండా చాలా జాగ్రత్తగా వివరించి ముందుకెళ్ళామనుకోండి, సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. జీవితంలో ఏంటంటే అనుభవము పరాభవం కొన్ని ఉంటాయి. అనుభవం అనేది ఒక గుణపాఠంలాగా మనకు ఉంటుంది. కాబట్టి ఎంతవరకు మనం చేయాలి ఆ పని, ఎంతవరకు చేయకూడదు అనేది ఎక్స్పీరియన్స్ని బట్టి తెలుసుకోవాలి. అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి చేయొచ్చా గురు గారు? చేయొచ్చు అమ్మా, కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయొచ్చు, పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అంటే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురు? ఆరోగ్యపరంగా వచ్చే బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఒకటి ఉండదు. లేకపోతే ఏంటంటే నిమోనియా ఒకటిను, సైనసిటీ ప్రాబ్లం ఉన్న వ్యక్తులు, తర్వాత గొంతు ముక్కు చెవి ఇలాంటి వ్యక్తులు మాత్రం కొద్దిగా జాగ్రత్త పడటం అనేది మంచిది. వాళ్ళ యొక్క ప్రికాషన్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే బెటర్. అంటే ఏం పరిహారాలు? వాళ్ళు తప్పకుండా కుజుడు యొక్క పరిహారం చేసుకోవాలి. కుజుడు బాగాలేదు కాబట్టి ఎలాంటి పరిహారాలు? సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి. తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే కుజుడి యొక్క శ్లోకం ఉంటుంది, అంటే మనకి ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా కుజుడికి చెరుకు రసంతో అభిషేకం చేయటం చాలా మంచిది. ఆ చెరుకు రసంతో అభిషేకం చేయటం చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యం బాగుండటానికి త్రయంబక యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చదువుకుంటే, మంగళవారం చదువుకుంటే కుజుడి యొక్క దోషం పోయే అవకాశం ఖచ్చితంగా. అభిషేకం కూడా మంగళవారం చేసుకోవడం చాలా మంచిదమ్మా. ఓకే గురు, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో, గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఏ విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.